ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం వేట మొదలైందా? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది అధికారులపై వేటు పడుతోందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వేట మొదలైందని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది అధికారుల మీద వేటు పడే అవకాశం కూడా ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి? కృష్ణ గారు, గతంలో ఈ కొన్ని ఫ్యాక్షన్ ప్రాంతాల్లో సమస్యాత్మకమైన బూతులు ఉండేవి. పోలింగ్ బూతులు కొన్ని సమస్యాత్మక అంటే అక్కడ హింస ప్రజ్వరిల్తుంది. అవును. బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్ళి బావుల్లో వేయటం, లేకపోతే బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోసేయటం, లేకపోతే అగ్గిపుల్ల గీసేసేయటం, ఆ రోజుల్లో అంటే ఎలక్ట్రిక్ ఓటింగ్ లేని రోజుల్లో పరిస్థితి. తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్లు వచ్చిన తర్వాత కూడా వాటిని బద్దలు కొట్టడం, వాటిని కూడా తీసుకెళ్ళి బావుల్లో వేసిన సంఘటనలో అవి కొన్ని బూతుల్లో ఉండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక సమస్యాత్మక రాష్ట్రంగా ఉంది. ఇది విచిత్రమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అనేది శాంతి భద్రతలకి, ప్రశాంత జీవనానికి, ప్రభుత్వ నిబంధనలని గౌరవించడానికి ప్రముఖమైన రాష్ట్రంగా ఉండేది. అలాంటిది ఇవాళ ఒక అరాచక రాష్ట్రంగా పేరుపడింది. కేంద్ర ఎన్నికల సంఘం అసాధారణంగా రెండోసారి విజిట్ చేసిన సంగతి మీకు గుర్తు చేస్తున్నా. విజయవాడ వచ్చింది రెండోసారి. ఎప్పుడైనా ఒకసారి వచ్చి సమీక్ష చేసి తగిన ఆదేశాలు ఇచ్చి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా ఇతర రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకి సూచనలు ఆదేశాలు ఇచ్చి వెళ్తుంది. అంతే తప్ప రెండోసారి వచ్చేంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా తిరగాలి కేంద్ర ఎన్నికల సంఘం కాబట్టి వచ్చిన ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ రాదు. కానీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం మీద దాదాపు 30 లక్షల దొంగ ఓట్లు చేర్చారనేది వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా, నాన్ గవర్నమెంట్ ఎన్జిఓస్ అలాంటి ఆర్గనైజేషన్స్ దొంగ ఓట్లని ఫస్ట్ ఎవరి దృష్టికి తీసుకొచ్చారు, రిటర్నింగ్ అధికారుల స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వెళ్ళి అక్కడ కూడా చర్య తీసుకోకపోతే హైకోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళింది, జాతీయ ఎన్నికల సంఘం దృష్టికి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళింది విత్ ఆధారాలతో వెళ్ళి. దాంతో వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది, గౌరవ సుప్రీంకోర్టు కూడా స్పందించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో చాలా ఫిర్యాదులు వచ్చినాయి, దీని మీద చర్యలు తీసుకోమని చెప్పారు. తీసుకోమంటే అది ఒక వ్యవస్థీకృతంగా చేర్చారు. ఆ దొంగ ఓట్లు యాదృచ్ఛికంగా జరిగినాయి కాదు, వాలంటీర్స్ని పెట్టిందే అందుకు. వాలంటీర్స్తో జనాలను భయపెడుతూ, రెండోది మనకు అనుకూలమైన ఓటర్లని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 20,000 నుంచి 25,000 కనుక చేరిస్తే ఫలితాన్ని తారుమారు చేసేయచ్చు. అతనికి నిజంగా ప్రత్యర్థి బలంగా ఉన్నా కూడా 25,000 సాలిడ్ నకిలీ ఓట్లు కనుక పడితే, తిరుపతిలో కనుక 35,000 నకిలీ ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేసుకుంటే, రాజంపేట కలెక్టర్ని సస్పెండ్ చేశారు కదండి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఆయన పాస్వర్డ్ ఇచ్చాడు అక్కడ ఒక స్థానిక వైసీపీ నాయకుడు కొడుక్కి, ఇస్తే వాళ్ళు అది సృష్టించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి బాహాటంగా వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ ఓట్లు వేయటం అన్నీ చూశారు, అన్నీ మీడియాలో ప్రసారమైంది. అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తీసుకోబట్టే కదా ఆ తర్వాత అయినా కూడా ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఇది కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది. మొన్న కూడా చాలా స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకునే ఏ స్థాయిలో కూడా వీళ్ళు ఎన్నికల నిర్వహణలో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదని కూడా ఆదేశాలు ఇచ్చింది. రెండోది ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళు ప్రభుత్వ ఆదేశాల మేరకి ఇక వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లాగా పనిచేశారు కాబట్టి, ఇప్పుడు మన పార్వతీపురం మాన్యం జిల్లాలో వీరఘట్టంలో పోలీసు కవాతు చేస్తుంటే, పోలీస్ కవాతు అనేది పోలీస్ సిబ్బంది మాత్రమే చేయాలి, వైఎస్ఆర్సిపి లీడర్ ఒక ఆయన లక్ష్మణరావు అని ఆయన నాయకత్వంలో వీళ్ళు చేశారు. అంటే అక్కడ ఏమనుకుంటారు, ఈ శాఖలన్నీ కూడా పోలీస్ శాఖ కూడా వైఎస్ఆర్సిపి ఆదేశం ప్రకారం పనిచేస్తుంది, ఆయన ఆ కవాతులో పార్టిసిపేట్ చేశాడంటే వీళ్ళే చేయించారని, కాబట్టి వీళ్ళ చేతిలో ఉంది పోలీస్ శాఖ అనే ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది కదండి ఒక సందేశం. అది
అక్కడ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన ఎంక్వైరీ చేస్తే అది జరిగిన మాట వాస్తవం. అప్పుడు ఆ ఎస్ఐని ల్యాండ్ ఆర్డర్లో ఉన్న రెగ్యులర్ ఎస్ఐని తీసుకెళ్ళి వెకెన్సీ రిజర్వ్లో వేశారు. అది పనిష్మెంట్. వెకెన్సీ రిజర్వ్లో అంటే సైడ్ ట్రాక్లో పెట్టారు. ఎవరన్నా ఎస్ఐలు సెలవులు పెడితే అటెండ్స్ అటుకు ఆ 3 రోజులు 5 రోజులు వెళ్తూ ఉంటాడు ఇకతను. అంతే తప్ప రెగ్యులర్ ఎస్ఐ కాదు, అంటే గ్రేడ్ తగ్గినట్టు. అట్లా అక్కడ జరిగింది. అది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. ఇంకా కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. శ్రీకాకుళం జిల్లా డీమ్లీ అనే ఊర్లో కూడా ఒక విఆర్ఓ రమేష్ అనే అతను గతంలో లాగే అనుకుని, అతనికి ఎలక్షన్ ఆదేశాలు వచ్చినాయి అని ఇవన్నీ తెలీదు, గతంలో లాగానే వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాడు. చేస్తుంటే వాటికి సంబంధించిన రుజువులు తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఎంక్వైరీ చేసి కలెక్టర్కి చెప్తే కలెక్టర్ ఎంక్వైరీ చేయమంటే చేసి ఆ రిపోర్ట్ కలెక్టర్ పంపి అది నిజమేనని ధృవీకరించాడు. ఎందుకంటే ఆధారాలు, వీడియో ఆధారాలు కనపడుతున్నప్పుడు ఇంకేం చేయగలుగుతారండి? అతను ఇవాళ రేపు ప్రతి ఆళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, తీస్తున్నారు. ఎవరు ఎట్లా దుర్వినియోగం చేసినా ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ రెండు అనేది మామూలుగా బయటకు వచ్చినాయి, కానీ ప్రతి ఊళ్ళోనూ ఇంతకుముందు వీళ్ళు కార్యకర్తలు ఎలా వాలంటీర్లు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారో, తర్వాత ఇప్పుడు ఒక జెండా కార్యక్రమం అని చెప్పి రెవెన్యూ వాళ్ళనేను పంచాయతీరాజ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఇళ్ల దగ్గర జెండాలు కట్టించారు కదండి, గవర్నమెంట్ తరఫున కట్టించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అప్పుడు ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేశారు. అది వాళ్ళకి పోలా. ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఈ పని చేయాలి, మనకు శాలరీ ఇస్తుంది ఇందుకేనని. ఈయన బొత్స సత్యనారాయణ గారు మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు వాలంటీర్స్కి, జగనన్న మిమ్మల్ని నిన్నాలో పోషించాడు 5 ఏళ్ళ నుంచి, ప్రతి నెల 5,000 చొప్పున అంటే 60,000, 4 ఆర్లు 24, 2.5 లక్షలు ఇచ్చాడు. ఇప్పటికి ఇంకా మధ్యలో బోనస్లు అయ్యి ఇప్పుడు మీరు ఆయన రుణం తీర్చుకునే అవకాశం దొరికిందంట. ఆయన రుణం ఆయన జేబులోంచి ఇచ్చినట్టు. ఆయన రుణం తీర్చుకోవాలంటే మీరు ఆయనకు ఓట్లు వేయించి గెలిపించి సీఎం చేయమని బొత్స సత్యనారాయణ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పాడండి. ఈ పరిస్థితుల్లో మనం అధికార దుర్వినియోగం జరగదని ఎట్లా చెబుతాం? ఖచ్చితంగా కింద స్థాయి అధికారులు చేస్తారు, వాళ్ళకి అంతకన్నా గత్యంతరం లేదు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమా చూస్తా కూర్చోదు, ప్రజలు కూడా చూస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మద్దతుగా ఉండబట్టి ఎవరి మీద చర్య తీసుకోలేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోవాయి నువ్వేండి వైఎస్ఆర్సీపీ మీద కంప్లైంట్ మేము తీసుకోమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చారనుకోండి, ఈ రిపోర్ట్ కనుక వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే దీన్నే ఎస్పీకి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారనుకోండి, గట్టిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంక్వైరీ చేస్తారు కదా, ఎందుకు మీరు కేసు బుక్ చేయలేదని. కాబట్టి ఇప్పటికే సార్, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారుల మీద వెయిట్ వేస్తూ ఉంది, అంటే ఎన్నికల విధుల నుంచి వాళ్ళని తొలగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టార్గెట్ ఇప్పుడు జగన్ మీద పడిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదండి, గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సమస్యాత్మక రాష్ట్రంగా లేదు. ఇవాళ ఈ నకిలీ ఓట్లు జార్చడంలో ఇన్ని నకిలీ ఓట్లు ఏ రాష్ట్రంలో లేవు. ఏవో అక్కడ ఇక్కడో ఫిర్యాదులు ఉన్నాయి, కానీ ఇది ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పథకం ప్రకారం చేర్చి వాటిని ఒక సిస్టమేటైజ్ చేసి తుది జాబితాలు రాక తీసుకొచ్చారు. కాబట్టి ఒక సమస్యాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ పార్టీ ప్రచారం కోసం, తర్వాత మొన్న సిద్ధం సభలకి గవర్నమెంట్ ఖర్చులు పెట్టారని షర్మిల్ గారు కూడా అడిగింది కదా, ఒక్కొక్క దానికి 150 కోట్లు చొప్పున 600 కోట్లు పెట్టారని. ఇప్పుడు అట్లాగే గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం కానీ వాళ్ళ సంస్థలకి సొంతాలు, వాళ్ళ సొంత పేపర్లకి టెలివిజన్లకి ఇవన్నీ కూడా దుర్వినియోగం జరుగుతున్న సంగతి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుసండి. అందుకే కొంతమంది అధికారుల్ని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద చాలా నిఘా పెట్టారు. ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు, ఎక్కడ ఏ అధికారులు ప్రభుత్వంతో కుమ్మక్కై ఉన్నారనేది కూడా చూస్తున్నారు. వాళ్ళందరినీ అవసరమైతే సస్పెండ్ చేస్తారు, లేకపోతే కనుక కేంద్ర వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు కనుక అయితే కనుక కేంద్రంలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి, పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి, వాళ్ళకి రిపోర్ట్ చేశారంటే వాళ్ళ మీద వీళ్ళని శాశ్వతంగా కూడా వీళ్ళని సెన్సిటివ్ పోస్టులు పెట్టరు, అంటే కలెక్టర్లు గాను లేకపోతే ఎన్నికల అధికారులు గాను ఏమైనా సైడ్ పోస్టులకు పంపించేస్తారు, అట్లా కూడా చర్య తీసుకుంటారండి. ఇవి చాలా బయటపడబోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్ళుగా మౌనంగా భరించారు, కానీ జనం ఎప్పుడైతే మొన్న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందో చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఇక మాకు స్వేచ్ఛ వచ్చేసింది, ఈ నియంతృత్వ ప్రభుత్వంలో మనం ఏమి లొంగి బతకక్కర్లేదు, ఎవరినైనా జెండాకి
ఎత్తగలం అనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే నాకు ఊళ్ళ నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి కదండి, ఇప్పుడు రాక వీళ్ళు వాలంటీర్ల ముందు ఎవడో బతకలేకపోయారండి, ఊరిని శాసించారు వాళ్ళు. అదేమంటే మాకు డైరెక్ట్గా ముఖ్యమంత్రితోనే సంబంధం ఉందని చెప్తున్నారు. మరి నిజం ఒకటిదా తెలీదు, వాళ్ళు ఏ చెబితే అదే. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళని వాడు ఏమనరు, తహసీల్దార్ ఏమనలేడు, ఎమ్మెల్యే గారు కూడా ఏమనలేడు. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం.